మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మొదటి మార్గశిర లక్ష్మీ వారం. అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది ఒక్కటి పెడితే చాలు, బంగారము ధనము ఐశ్వర్యము అన్నీ కలిసి వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి మొదటి మార్గశిర గురువారం రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఏం పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మార్గశిర లక్ష్మీవారం విశిష్టతను వ్రత కథను తెలుసుకుందాం. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయటం మనకు తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి మాసం. ముఖ్యంగా ఈ నెలలో లక్ష్మీదేవి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం మహాలక్ష్మికి కూడా మక్కువే. ఈ నెలలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తారో వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని విశ్వసిస్తారు. ఈ నెలలో అత్యంత ముఖ్యమైనవి మార్గశిర లక్ష్మీ వారాలు. తెలుగు ఆడపడుచులు మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీ పూజ చేస్తారు. ఈ పూజ ఎలా చేయాలంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. తలకు స్నానం చేసి దేవుడు ముందు బియ్యపిండితో ముగ్గు వేసి యథావిధిగా గణపతిని పూజించి అనంతరం అమ్మవారికి దీప ధూప అష్టోత్తరం నైవేద్యంతో శ్రీ సూక్తం విధానంలో షోడశోపచార పూజ చేయాలి. పూజా విధానం మొత్తం తెలియని వారు కనీసం దీపం పెట్టుకుని అమ్మవారి అష్టోత్తరం చదువుకొని నైవేద్యం సమర్పించినా చాలంటారు పెద్దలు. ఆనవాయితీ ఉన్నవారు మార్గశిర లక్ష్మీవార వ్రతం చేస్తారు. ఈ వ్రతం చాలా విశేషమైనది. దీని గురించి ఒక కథ కూడా ఉంది. ఒకనాడు నారదుడు పరాశురుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను గోమయం అంటే ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు. లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తూ ఉండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో, "మహర్షి, ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేసుకుంటున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి" అన్నారు. అప్పుడు పరాశర మహర్షి గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని నారదుడికి తెలిపారు. దానికి నారదుడు, "మహనీయ, ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి" అనగా పరాశురుడు కథ చెప్పటం మొదలుపెట్టాడు. ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ శ్రీ మహాలక్ష్మీదేవి స్వామితో, "స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం. ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను" అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషితయ్య భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి, "అవ్వా, ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ. ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి?" అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, "అమ్మ, ఆ వ్రతం ఏమిటి? ఎలా చేయాలి? నువ్వు చెప్తే నేను కూడా చేస్తాను" అని అడుగగా శ్రీ మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది. "మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వెయ్యాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేసుకోవాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని
కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోకచెక్క అంటే వక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకొని కొత్తగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం అని ఆపి లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పటం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిది గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకుని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేసుకోవాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచారాలు ఉన్నాయి అవ్వా. గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తుడవకుండా ఉన్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో, ఇల్లు వాకిలి చిమ్మదో, అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది. అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, అశుభ్ర ప్రదేశాలలో తిరగటం, అత్తామామలను దూషించటం, సేవించకపోవటం చేసే స్త్రీ ఇంట లక్ష్మీదేవి పాదం కూడా పెట్టదు. భోజనము ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో ఆ ఇంట లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చెయ్యదో, భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం అమావాస్య సంక్రాంతి అంటే ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది, దీనినే సంక్రాంతి అంటారు. ఈ తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురి నరకానికి పోతుంది. జ్ఞానంతో ఏ స్త్రీ ఇప్పుడు మనం చెప్పుకున్న 3 తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తం ఉంటుందో, లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధన ధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనుల ఆధారంగానే చేసే లక్ష్మీ పూజ అనుగ్రహంతోనే ఆ ఇల్లు లక్ష్మీ అనుగ్రహంతో నిండి ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర దిక్కున దక్షిణ దిక్కులకు కూర్చొని అంటే ముఖం పెట్టి భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయటం తగదు. చీకటి పడిన తరువాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది. ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండటం చూసి లక్ష్మీదేవి అసహించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేద స్త్రీ ఉంది. ఆమె ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి, ధూపం వేసి, నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మీదేవినే ఆరాధించేది. ఆమె భక్తికి మెచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తురాలా, నీ భక్తి మెచ్చాను, వరం కోరుకో, ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీదేవిని చూడటంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరుకోలేదు. అప్పుడు లక్ష్మీదేవి, నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తూ ఉన్నాను. నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు, మరణం తరువాత వైకుంఠాన్ని చేరుకుంటావు అని వరాలిచ్చింది. నా వ్రతం
విడవకుండా చెయ్యి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మీదేవి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిచింది అంటూ మహర్షి పరాశురుడు నారద మహా మునీంద్రుల వారితో పలికారు. శ్రీ మహాలక్ష్మిచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథను నిత్యం చదవటం వలన శుభాలు కలుగుతాయి. ఇక వీడియోలోకి వస్తే, మొదటి మార్గశిర గురువారం రోజు వ్రతాలు చేయలేని వారు రోజూ ఎలా పూజ చేసుకుంటున్నారో అలా పూజ చేసుకుని లక్ష్మీదేవి దగ్గర పులగాన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. మొదటి మార్గశిర గురువారం రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా పులగాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, పరిపూర్ణ లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ మార్గశిర లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పులగన్నాన్ని నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులై సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.